మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ చేస్తే గానీ ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ కూడా అట్లా ఉన్నది. ఇక్కడ అందరికి కూడా ఉపయోగపడే విధంగా మెయిన్ రోడ్ మీద మనకు ల్యాండ్ దొరకడం, ల్యాండ్ లో ఇలా కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళకు కూడా ల్యాండ్ ఎందుకని ఆల్రెడీ అలాట్ చేశాం. ఎంఆర్ఓ గారికి దగ్గరే ఉంటాడు కాబట్టి అది నాకు ఏం చేస్తారు వారం రోజులు ఇవ్వని పట్టా వాళ్ళకు అక్కడ రోడ్ల కింద వేరే కానీ ఇక్కడ కొంత 59 జీవోలు కూడా తెచ్చుకున్నారు. 59 జీవోలు కానీ మిగతా అన్ని కూడా నేను ఏదైతే ఎందుకు అనుకున్నా ఎందుకు అనుకుని దాని రోడ్డు కూడా చేస్తే రోడ్డు కూడా వేయిస్తా వాళ్ళందరికీ ఇమీడియట్ గా పట్టాలు 2-3 రోజులు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరి కడుపు కొట్టాలనో ఎవరిని ఇబ్బంది పెట్టాలో మనసు కాదు, పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు మన భూకందం మనకు లేనటువంటి ఆలోచన ఇది అవుతుందా కాదా అని కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించే పనులను సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశంలోనే 1 ముఖ్యమంత్రిగా దేశంలోనే మరి ఆదర్శ రాష్ట్రంగా ఈరోజు రేపు రాబోతుందంటే ఇది ఆయన కృషి, ఆయన పట్టుదల. అహర్నిశలు కష్టపడి మనం అన్నం ఉడికిందా లేదా అనడానికి, మనం బాగుపడుతున్నామా లేదా అనడానికి ఒకే ఒక ఉదాహరణ, రాణి కరెంటును, లేని కరెంటును, ఉత్పత్తి లేని కరెంటును 24 గంటల కరెంటు తెలంగాణ ప్రాంత ప్రజలకు రైతులకు అందించిన ఘనత నిజంగా ఆ ఒక్క మెతుకుతోటే తెలిసిపోయింది. ఈ రాష్ట్రం ఇంతవరకు ముందుకు పోతుంది. మనం టైం ఉంది, ఇప్పుడు 8.5-9 సంవత్సరాలు అయింది, 9.5 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చెందాం. ఇంకొక 9-10 సంవత్సరాలు అనుకుంటే నిజంగా ఆయన కన్న కలడు బంగారు తెలంగాణ కావాలన్న కలడు నిజంగా అవుతుంది. ఈ నడిపూడలు కదా, మాకు ఒక్క రోడే సరిపోయింది కానీ నేనేం అడగాను, ఆ ఒక్క రోడే ఇంకొకటి అడగాను, ఇంకొకటి అంటే మనిషికి కోరికలు అవసరం, పనులు కూడా అవసరం. దేవుని దగ్గర మన సంపద రాష్ట్రానికి ఉంది కాబట్టి మీరేది అడిగినా నాకు ఏది కోరుకున్నా ముఖ్యమంత్రి గారు కూడా ఒక పెద్ద మనసు చేసుకుని మా పరకాల నియోజకవర్గాన్ని కూడా అడిగిందల్లో ఇస్తారు. ఈరోజు ఎన్ని మండలాలు కొత్త అయినో మీరు ఆలోచన చేయండి, ఎక్కడ కూడా నూతన భవనం ఇయ్యదే. తెలంగాణ రాష్ట్రంలో నూతన భవనాలు 3 భవనాలు, దామెర మండలాఫీస్, నడికొడ మండలాఫీస్, పరకాల నడికొడ ఆఫీస్, పరకాల ఆర్టీ ఆఫీస్ కొత్త భవనాలు కట్టుకునేది నేనే. దీనికి కొన్ని డబ్బులు తక్కువ పడేది, మళ్ళీ ఫైలు సెక్రటరీకి పోతే అదే నీకెవడి ఇచ్చింది ఎంఆర్ఓ ఆఫీసులు ఎప్పుడు శాంక్షన్ అయింది ఎప్పుడు పడే ఆశ్చర్యపడే విధంగా ఆ ఫైల్ పోగానే ఆశ్చర్యానికి గురయ్యింది. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ కొంత దీనికి పెండింగ్ అవసరం, డబ్బులు తక్కువ పడి శాంక్షన్ ఏంది, పాపం కాంట్రాక్టులు ఇబ్బంది పడుతున్నాడు. శాంక్షన్ ఉన్నా లేకున్నా నువ్వు కట్టమని చెప్పి ప్రెషర్ చేసి కట్టిపించినావు. ఆయన కూడా చెప్పింది ఆయన కొన్ని ఫైనాన్షియల్ కూడా బిల్లులు రాక ఇబ్బంది పడితే కూడా ఈరోజు నేను అరేంజ్ చేస్తాను, పూర్తి స్థాయిలో 15 రోజులు అందించమని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యే అంటాడు శాంక్షన్ చేసి అక్కడ పడిస్తాడు, ఎవరి పని వాడు కాంట్రాక్టర్ పని కాంట్రాక్ట్ చేసుకుంటూ మనం పట్టించుకోరు కాదు. నేను పక్క నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి తేడా ఏంటంటే పని అయ్యేదాకా వాళ్ళు ఎనకబడతాం, పని జరగాలని ఎంబడబడతాం, అందులో ఇన్వాల్వ్ అవుతాం. మీరు తెలుసో తెలియదు ఈ మండల ఆఫీస్ని 5 సార్లకు వచ్చాను. ఎందుకు? వాస్తు ప్రకారంగా ఉండాలి, మండల ఆఫీస్ మంచుకుంటే మా ప్రజలు మంచుకుంటారు, వీళ్ళకి అటువంటి పని కాకపోతే ఊరికే తిరిగిపోతాను అనుకుంటారు. వాస్తుకి ఇట్లు ఉండాలి, అట్లా ఎనుకపోయి ఆయన జాగా ఎనుకపోయి బాబు జాగా అవన్నీ కలిసి అటెండ్ చేసి మంచిగా వాస్తు ప్రకారంగా ఈశాన్యం పెరిగేటట్టుగా చేసి మనం చేసాము.